Om Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatham. Munduga Pradhanamsalu. Tirupati Govindaraja Swami Alayamlo Ghananga Bhashyakarula Utsavalu. Tiruchi Sevalo Bhagavad Ramanujacharyula Tiruvedhi Viharam. TTD Anubandhalayala Brahmotsavalaku Vistruta Erpatlu. Tirumalalo Dial Your Evo Karyakramam. Tirupatilo Ghananga Sivaparvatila Kalyanotsavam. Kapilatirtham Kapileswaralayamlo Bhaktula Adhyatmika Anandam. Kadapa Vijay Durgammalayamlo Sumangali Pujalu. Ammala Ganna Ammanu Kunkumarchanato Sevinchina Suvasinulu. Tirupati Punyakshetramloni Sri Govindaraja Swamivari Alayamlo Bhashyakarula Utsavalanu TTD Sampradaya Siddhanga Nirvahistondi. Ee Kramamlo Shukravaram Sayantram Sri Bhagavad Ramanujula Varini Tiruchipai Kolavadichi Shobhayamananga Alankarincharu. Anantaram Mela Talalu Mangala Vaidyala Naduma Alaya Peddamada Vidhulalo Uregimpu Nirvahincharu. ఇందులో భాగంగా గాంధీ రోడ్డులోని కుమార మండపం గంగుండ్ర మండపంలో భగవద్ రామానుజాచార్యుల వారిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో టిటిడి జియంగార్లు ఏకాంగులు ఆచార్య పురుషులు శ్రీ వైష్ణవులు టిటిడి అధికారులు పాల్గొన్నారు. Sukravaram, Tirumalaloni, Anamaya Bhavanlo, Dial Your Evo Karyakramam Jaragindi. Isandarbhanga Evo Anil Kumar Singhal Matladutu, Vesavi Raddi Drushtya, Tirumalato Saha, TTD Anubandhalayallo, Prateka Erpatlu Chesamannaru. Alage, Tirumala Srivari Tarahaloni, TTD Anubandhalayalaina, Tiruchanuru Sri Padmavati Devi, Srinivasa Mangapuram Sri Kalyana Venkateswara Swami, Tirupati Sri Govindaraja Swami, Appalaikunta Sri Prasanna Venkateswara Swami, Ontimita Sri Kodanda Ramaswamy Vari Alayallo Kuda, Achita Sevala Ticketlanu Online Lo Vidudala చేసినట్లు తెలిపారు. ఇక అనుబంధాలయాల్లో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు వేసవి వేడి నుంచి భక్తులకు ఉపశమనంగా విస్తృత చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ డైల్ యువర్ ఈవో కార్యక్రమ విశేషాలను అనుబంధాలయాల బ్రహ్మోత్సవాలకు టిటిడి భక్తుల కోసం కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నమస్కారాలు. ఈ మధ్యలో భక్తులందరూ కూడా పేపర్లో టీవీలో వివిధ ఛానల్స్లో TTD gold, Bangaram and the Dadabu Padmudu Vandalu, NBOK Kilo Bangaram Punjab National Bank Kimano, Mudu Sosokitam Ishuanti, Padmudu Vandalu, Padkondu Kilo Bangaram Badruga Valu Tirgi, TTD Ivanu Deshamto Dani Abangaram Konkoni, Tirupati Turlin Chedes Samolo, Tamil Nadu elections Jarthunanti Nepademlo, Akaranti elections the Carlo, Tisco Vasunanti Agency the Gra and Patrol Unakuda. దాని సీజ్ చేసుకొని జిల్లా కలెక్టర్కి రిఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారు అక్కడ పూర్తి వివరాలు తెలుసుకొని ఐటీ డిపార్ట్మెంట్ రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఎంక్వైరీ చేసి ఇది అంతా రూల్ ప్రకారమే జరుగుతూ ఉంది అనేది క్లీన్ చిట్ ఇచ్చి ఆ బంగారం అంతా కూడా మళ్ళీ ఆ ఏజెన్సీకి ఇచ్చి తిరిగి తిరుపతిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్కి అప్పచెప్పి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు టీటీడీకి ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలామంది కొంతమంది తెలిసి కొంతమంది తెలియక రకరకాల స్టేట్మెంట్ ఇచ్చి భక్తులు మనోభావాలు దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భక్తులందరూ కూడా దయచేసి ఎటువంటిది ఏది కూడా నమ్మొద్దు. జరిగింది ప్రొక్యూర్మెంట్ కానీ జరిగింది ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇటువేమో టీటీడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇవ్వడము పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తిరిగి ఆ బంగారం తీసుకోవడంలో ఏమాత్రం అవకతవకలు జరగలేదనేది ఇప్పటికీ నేను పూర్తి స్థాయిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వివరాలన్నీ ఇచ్చి ఉన్నాను. అయినా కొంతమంది రకరకాల స్టేట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి భక్తులందరూ మనవి చేస్తున్నారు. భక్తులు ఇచ్చేటువంటి డబ్బులు అంటే ఇక్కడ హుండీలో విరాళాలు కానీ అదేవిధంగా ట్రస్ట్లకి విరాళాలు కానీ అదేవిధంగా ఇచ్చేటువంటి ఆభరణాలు బంగారం ఇవంతా కూడా అబ్సల్యూట్లీ పద్ధతి ప్రకారమే టీటీడీ దాన్ని ఖర్చు చేయడము లేకపోతే బ్యాంకులో డిపాజిట్ చేయడము ఇవన్నీ చేసుకునే కార్యక్రమం అధికారులందరూ కూడా పకడ్బందీగా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మే నెలలో మనకి బ్రహ్మోత్సవాలు చాలా దేవాలయాల్లో
జరుగుతున్నాయి. ఒకటేమో ఈ పద్మావతి పరిణోత్సవం తిరుమలలో May 13 నుంచి 15 తేదీ వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. చాలా దేవాలయాలు బ్రహ్మోత్సవాలు మే నెలలో జరుగుతుంటాయి. అవన్నీ చూడ మనం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే మీకు తెలుసు గోవిందరాజస్వామి వారే, అదేవిధంగా పద్మావతి అమ్మవారి దేవాలయము, తిరుమలలో అయితే భక్తులు చాలా ఎక్కువ మంది వస్తుంటారు. ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నాము. అయితే ఎక్కువ మంది భక్తులు పాల్గొంటే చాలా బాగుంటుందని చెప్పి భావిస్తున్నాను. అయితే రెండోది, మామూలుగా అయితే ఇప్పుడు మీకు తెలుసు ప్రతి సంవత్సరం వేసవి కాలంలో మనం కొన్ని ఏర్పాట్లు చేస్తాం. అంటే దాంట్లో ప్రత్యేకంగా మంచినీళ్ళు, మజ్జిగ, అదేవిధంగా షెడ్స్, నారాయణగిరి గార్డెన్లో షెడ్స్ కానీ, అదేవిధంగా ఎక్కడెక్కడ అయితే తిరుమలలో నడిచిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందో అక్కడ ఈ చల్లవ పందిలు కానీ ఇవన్నీ వేయడం, అది ఇప్పటికే పూర్తి అయింది అనుకోండి. అదేవిధంగా వైట్ పెయింట్స్, మాడా స్ట్రీట్లో కూడా వైట్ పెయింటు, అదేవిధంగా కార్పెట్స్ ఇవన్నీ కూడా వేశాం. మీరు చూసుకున్నట్లయితే ఈ హైదరాబాద్ అండ్ కన్యాకుమారి బ్రహ్మాండంగా ఈ టెంపుల్స్ డెవలప్ అయినాయి. ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో మీరు చూస్తే రోజువారీగా 1000 మంది, శనివారం ఆదివారంలో దాదాపు 3000 నుంచి 4000 మంది ఇప్పుడు రావడం జరుగుతూ ఉంది. కన్యాకుమారిలో అయితే చాలా ఎక్కువ మంది, అంటే రోజువారీగా ఏమో 4000 మంది, శనివారం ఆదివారమే 9000 మంది వరకు కూడా భక్తులు వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కన్యాకుమారి నుంచి కూడా మనకి ఇప్పుడు ఫీడ్బ్యాక్ భక్తులు పంపిస్తున్నారు, ఈమెయిల్స్ ద్వారా కానీ లెటర్ల ద్వారా కానీ, అంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ మీద. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి నెల మాస శివరాత్రి రోజున స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక పీఠంపై శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను కొలువదీర్చి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, అగ్ని ప్రతిష్ఠ తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని వేడుకగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ విజయ దుర్గమ్మ భక్తులను దివ్యంగా కటాక్షించారు. కడపలో కొలువైన అమ్మవారి ఆలయం చైత్రమాసం శుక్రవారాన భక్తులతో కళకళలాడింది. సుమంగళి పూజలతో శోభిల్లింది. అమ్మవారికి ప్రాతకాలమే నిత్యాభిషేకాలు చేశాక వర్ణమయ పుష్పాలతో, బంగారు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి ముందు సువాసినలు, బారులు తీరి అర్చకుల సూచనల మేరకు సుమంగళి పూజలను జరుపుకున్నారు. సంకల్పం, శ్రీచక్రానికి కుంకుమార్చన, మంత్రపుష్పం తదితర వైదిక క్రతువులు నిర్వహించి సుమంగళి పూజను ఆగమోక్తంగా పూర్తి చేశారు. సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారికి ముత్తైదువులు మనసారా మొక్కుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ ఏడు గంగమ్మలు కొలువైన పరాశక్తి ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల పుష్పాలతో చక్కగా అలంకరించి పుష్పార్చన నిర్వహించారు. తరువాత శ్రీచక్రానికి కుంకుమ పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా టీటీడీ నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయుతనిచ్చే అవకాశం పొందండి. ఆ గోవిందుని కటాక్షానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించండి.
ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ నగరం పలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలతో శోభిల్లింది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఇక సికింద్రాబాద్ రంగనాథ స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నాన మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలతో పాటు మరికొన్ని ఆధ్యాత్మిక విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ బర్కత్పుర శ్రీ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి రథోత్సవం వేడుకగా జరిగింది. బృందావనంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి మూల విరాట్టుకు అత్యంత శోభాయమానంగా అలంకరించి అర్చనలు చేశారు, మంగళ హారతులు నివేదించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వెండి అశ్వరథంపై శ్రీ రాఘవేంద్ర స్వామి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు మల్లె తులసిమాలలతో అలంకరించి వేదమంత్రాలు మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తజన సందోహం నడుమ రథాన్ని ఆలయం చుట్టూ ఊరేగించారు. దాస సాహిత్య భక్తులు స్వామిని కీర్తిస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని వేకువజాముని పరమశివునికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. నాగాభరణాలు స్వర్ణాభరణాలతో స్వామిని అలంకరించి పూలు బిల్వపత్రాలతో సహస్రనామార్చనలు చేసి మంగళ హారతులు సమర్పించారు. అలాగే సికింద్రాబాద్ కోనేరు వీధిలోని శ్రీ భూ వరాహస్వామి ఆలయంలో వరాహ జయంతిని పురస్కరించుకుని శ్రీ సుదర్శన హోమం జరిగింది. ఆలయాన్ని పుష్పశోభితంగా అలంకరించి కలశ స్థాపన కలశారాధనలు జరిపారు. తరువాత సర్వాంగ సుందరంగా అలంకరించి యాగశాలలో లోక కళ్యాణార్థం వరాహస్వామి అనుగ్రహం కోరుతూ సుదర్శన హోమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ హోమంలో పాల్గొని వరాహస్వామిని సేవించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో వెలిసిన శ్రీ కాళికాదేవి అమ్మవారు దివ్యంగా దర్శనమిచ్చారు. విశేషమైన రోజు కావడంతో అమ్మవారిని దివ్యంగా అలంకరించి పూజలు జరిపారు. అలాగే రాహుకాల సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని దీపారాధనలు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని నాగులకట్ట ఆలయం మాస శివరాత్రి శుభతో ప్రకాశించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శివలింగానికి ఆవు పాలతో అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకాదులు జరిపారు. తరువాత పార్వతీ అమ్మవారికి సహస్రనామార్చనలు చేశారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి, గణపతి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలకు హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే నంద్యాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. చైత్రమాసాన్ని పురస్కరించుకుని పంచామృతాలు వివిధ రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. తరువాత ఉత్సవమూర్తులకు తిరుమంజన సేవ రమణీయంగా నిర్వహించారు. ఆ తరువాత స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆదివాసీల ఆరాధ్య దైవం, భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుగొందుతున్న తూర్పుగోదావరి జిల్లా తునిలో కొలువైన శ్రీ దారాలమ్మ అమ్మవారికి పంచామృతాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. చైత్రమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించిన పిదప ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అమ్మవారిని సుందరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. కడప జిల్లా కొట్టాలలో వెలిసిన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, నారికేళ్ల జలాలతో స్వామివారిని అభిషేకించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి బిల్వార్చన, కాలభైరవ అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అభిషేక క్రతువుని తిలకించి తరించారు. విశాఖపట్టణం చిన్నగదిలి తోటగరువులో కొలువైన శ్రీ ఎర్ని దుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. వేకువజామునే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపి చక్కగా అలంకరించారు. తరువాత కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. అలాగే శ్రీ వరసిద్ధి గణపతి ఆలయం వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. తొలుత స్వామివారికి పంచామృతాభిషేకాలను నిర్వహించి సుగంధ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. తరువాత శ్రీ సిద్ధి బుద్ధి సమేత సిద్ధి గణపతి స్వామివారిని చక్కగా అలంకరించి కొలువ తీర్చారు. అనంతరం పండితుల వేదమంత్రోచ్చారణ నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని శ్రద్ధ భక్తులతో నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని పలు అమ్మవారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చాయి. వేకువజామున అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. మహబూబ్ నగర్ లోని సింహగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ ఆండాళ్ అమ్మవారి సన్నిధి దివ్యంగా శోభిల్లింది. విశేషమైన రోజు కావడంతో అమ్మవారికి వేకువజామునే ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. తరువాత పట్టు వస్త్రాలు విశేష ఆభరణాలతో సుందరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అలాగే న్యూగంజ్ సమీపంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉపాలయంలో కొలువు తీరి భక్తుల పూజలందుకుంటున్న కామాక్షి అమ్మవారి సన్నిధి భక్తులతో ప్రకాశించింది. వేకువజామునే అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిపారు. అనంతరం చక్కగా అలంకరించి శ్రీచక్రానికి కుంకుమార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక మహబూబ్ నగర్ గ్రామదేవతగా భక్తుల పూజలందుకుంటున్న ఎల్లమ్మ తల్లి ఆలయం దివ్యంగా శోభిల్లింది. వేకువజామునే అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించి వెండి కవచాలు పలు రకాల పుష్పమాలలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే పాతగుట్టలో స్వయంభూగా కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. వేకువజాముని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సింధూరంతో అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. చిత్తూరు జిల్లా బందారుపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతా సమేత పటాభిరామ స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారికి స్నపన తిరుమంజనం విశేషంగా జరిగింది. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇటు చిత్తూరు నగరంలోని శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషాభిషేకం భక్తిరసభరితంగా జరిగింది. ముందుగా నందీశ్వరుడి మండపాలలో నేతి దీపాలు వెలిగించారు. ఆపై అగస్తీశ్వరుడికి నందీశ్వరుడికి విశేష పరిమళ ద్రవ్యాలతో కన్నుల పండుగ అభిషేకం నిర్వహించారు. అనంతరం పూమాలలతో అలంకరించి మహామంగళహారతులు అందజేశారు. ఇక చిత్తూరు సంజయ్ నగర్ లోని గంగమ్మ ఆలయంలో గంగ జాతర ఘనంగా జరిగింది. అమ్మవారిని పలు రకాల పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి నడివీధిలో కొలువదీర్చారు. భక్తులు అమ్మవారికి భక్తిగా అంబళ్లను సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. కడప నగరంలోని శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో బహుళ త్రయోదశిని పురస్కరించుకుని స్వామివారికి ప్రదోషాభిషేకాన్ని నిర్వహించారు. పలు రకాల పండ్ల రసాలు పంచామృతాలు మంగళ ద్రవ్యాలతో సోమసుందరేశ్వరుడికి నందీశ్వరుడికి ఏకకాలంలో అభిషేకం చేశారు. అనంతరం చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక ఇటు ఆంజనేయ స్వామివారి ఆలయంలో గురు రాఘవేంద్రుడికి విశేష అర్చనలు జరిగాయి. బృందావనాన్ని పట్టు వస్త్రాలు పుష్పమాలలతో అలంకరించారు. ఆపై రాఘవేంద్రుడి ఉత్సవమూర్తిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ఊంజల్ సేవ నిర్వహించారు. చిత్తూరు జిల్లా గుండ్లపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట సహిత మహాకుంభాభిషేక క్రతువు ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాల పూజల అనంతరం సీతారామ లక్ష్మణ సహిత శ్రీ సుబ్రహ్మణ్య వినాయక విగ్రహాలను వేదోక్తంగా ప్రతిష్ఠించారు. అనంతరం యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పవిత్ర జల కలశాలను ఆలయంలో ప్రదక్షిణగా తీసుకువచ్చి గోపుర శిఖరాలకు సంప్రోక్షణ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ కోదండరామస్వామివారి దర్శనం చేసుకున్నారు. త్రిమూర్తులు లింగ రూపంలో దర్శనమిచ్చే కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని కానంగి శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన దివ్య రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా గర్భాలయం నుంచి విశేషంగా అలంకరించిన త్రిమూర్తుల ఉత్సవాలను మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై కొలువదీర్చారు. అనంతరం రథంపై కొలువదీర్చి చండీ వాయిద్యాలు భజన బృందాల కళా ప్రదర్శనల నడుమ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. నెల్లూరు జిల్లా కృష్ణారెడ్డిపల్లిలోని శ్రీ మహావిష్ణువు సమేత మహాలక్ష్మి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహావిష్ణువుకు పుష్పయాగ మహోత్సవాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తి ప్రపత్తులతో స్వామివారి పుష్పాభిషేకాన్ని వీక్షించి తరించారు.
అనంతపురం బ్రాహ్మణ విధిలోని శ్రీ దత్తక్షేత్రంలో లోక కళ్యాణార్థం దత్త హోమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అనఘ సమేత దత్తాత్రేయుడిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు జరిపారు. ఆపై హోమగుండంలో పలు రకాల ద్రవ్యాలను సమర్పిస్తూ శాస్త్రోక్తంగా హోమాన్ని పూర్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా లోవకొత్తూరులోని శ్రీ తలుపులమ్మ తల్లిని తుని తపోవన పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు దర్శించుకున్నారు. అమ్మవారికి స్వామీజీ విశేషంగా కుంకుమార్చనలు నిర్వహించి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం నాదస్వర కార్యక్రమం జరిగింది. ఒంగోలుకు చెందిన కాల్వ టి వెంకటేశ్వర్లు బృందం ప్రదర్శించిన నాదస్వరం ఆద్యంతం అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 59,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.